జనసేన పార్టీ కార్యకర్తలకు ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారు అనే విషయం మీద సర్వత్రా కూడా ఉత్కంఠ రేకొందిన విషయం మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే గడచిన 4-5 మంత్స్ గా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడంతో 3000 మంది పైచిలుకు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వారిని వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ఆయన ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పున ఆర్థిక సాయం చేసుకుంటూ ఆయన వాళ్ళకి అండగా నిలబడుతున్న పరిస్థితిని మనం ఈ రోజున రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అయితే కృష్ణా జిల్లాలో కూడా దాదాపు 51 మంది కౌలు రైతులు ఈ రోజున ఆత్మహత్య చేసుకుని వాళ్ళ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభవేదికగా దాదాపు 51 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఆయన లక్ష రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేస్తారని మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా తెలియజేయడం జరిగింది అదే విధంగా పేర్ని నాని గారు అడ్డా అని చెప్తున్నారు బందర్లో పేర్ని నాని గారి అడ్డానా లేదంటే జనసేన పార్టీ ఆవిర్భావ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ఎవర్ని కూడా తూర్పార పట్టడం లేదా ఊరికే విమర్శించడం అనేది జరగదండి కేవలం ఆయన పాలసీ పరంగా విభేదిస్తారు వాళ్ళలో ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకోవాల్సిందిగా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఆయన క్వశ్చన్ చేసి మేము తేల్చుకుంటాం వైసీపీ చేసే తప్పిదాలన్నిటినీ అక్కడ చేసే నాయకుల్ని వాళ్ళని మేము ఆడగొట్టడం అదే మాట్లాడతారు ఎవడన్నా దమ్ముంటే ఆపండి అని డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు సార్ దమ్ముంటే ఆపండి అనేది ఈ రోజున ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు రకరకాలుగా గడచిన 6 నెలలుగా మమ్మల్ని అడ్డుకుంటానే ఉన్నారు మేము ఏ కార్యక్రమం చేసినా ఈ రోజు కూడా ఎప్పుడు మన వందరిలో ఉద్వేగపూర్వకంగా ఆవేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు అని మీరు చెప్పగలరా సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే గడచిన 10 సంవత్సరాలలో ఈ రోజున మేము 10వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటా ఉన్నాం ఎప్పుడూ కూడా అకారణంగా ఎవరిని నిందించలా అకారణంగా ఎవరిని బూతులు తిట్టలా ఓకే గతంలో జరిగిన అంశాలు రావచ్చు కదా ప్రజల సమస్యల మీద ఒక నిర్మాణాత్మకమైన ఒక ప్రతిపక్షం లాగా జనసేన పార్టీ ఈ 9 సంవత్సరాలు మేము పనిచేశాం తప్ప ఏదో ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ తిట్టడం కోసం మేము ఎవరిని కూడా ఎప్పుడు తిట్టిన పరిస్థితి లేదు అకారణంగా పేర్ని నాని గారే మేము ఒక వారాహి వెహికల్ని మేము రెడీ చేసుకుని మేము యాత్రకు సిద్ధపడుతుంటే వాళ్ళు అకారణంగా పవన్ కళ్యాణ్ గారిని నిందించడం అట్లీస్ట్ దాని కలర్ గురించి కూడా ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు ఈ కలర్ కూడా తిరిగి మార్చాల్సి ఉంటుంది మోటార్ వెహికల్స్ చట్టం అని చెప్పి ఆయన మిడికొడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి పేర్ని నాని గారు చేశారు తప్ప మేము ఎక్కడా కూడా ఎప్పుడు పేర్ని నాని గారిని ఆయన పట్ల మేము ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మేము వ్యాఖ్యలు చేయలేదండి సో ఇప్పుడు పేర్ని నాని గారికి సో పేర్ని నాని గారు ఉందండి సార్ 175-151 ఎమ్మెల్యేస్ లో ఆయన కూడా వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆయన్ని సెపరేట్ గా మేము కార్నర్ చేయాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడు కూడా పాలసీ పరంగా విభేదిస్తాం మేము ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద బలంగా మాట్లాడతాం తప్ప పేర్ని నాని గారిని టార్గెట్ చేస్తే మాకేమొస్తుందండి అక్కడ ఆ సభను ఉద్దేశించి మేము పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సంబంధించిన ఏదైనా ఉపయోగపడే అంశం మీద మాట్లాడితే మాకు ఉపయోగం తప్ప మేము ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని ఇంతమంది లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చి కేవలం పేర్ని నాని గారిని తిట్టాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టవచ్చు కదా లేదంటే ఆయన ఒక ప్రెస్ ఒక ట్వీట్ చేస్తే పేర్ని నాని గారిని తిడితే బోళ్ళంత కవరేజ్ పేర్ని నాని గారికి వస్తుంది కదా ప్రత్యేకంగా బందర్లో సభ పెట్టి పేర్ని నాని గారిని తిట్టాల్సిన అవసరం ఆయన చేసినంత గొప్ప గొప్ప పనులు ఏమీ లేవు ఇప్పటికీ లాస్ట్ టైం నేను చెప్పా బందర్లో బస్టాండ్ చూస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఈ రోజున లక్షల మంది ప్రజలు కూడా బందర్ బస్టాండ్ ఎలా ఉంటుందో కూడా మరొకసారి ఆ బందర్ వెళ్ళి వాళ్ళందరూ చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి బందర్ అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుంది ఖచ్చితంగా మా పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతా ఉన్నాయి 2023 నుంచి నెక్స్ట్ 1 ఇయర్ మా పార్టీ ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతా ఉంది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో ఉంటదని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం ఓకే కరెక్టే ఒకవేళ అది కాకుండా వేరేగా అక్కడ లోకల్ గా ఉన్న నాయకుల్ని కానీ ఏవైనా టార్గెట్ చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు బందర్ నుంచి రారు అన్నది ట్రోల్ అవుతున్న అంశం ఇదేంటి ఈ హెచ్చరికలు ఏంటి సార్ ఎందుకు అంతలా నవ్వుతున్నారు అంటే అధికార పార్టీని ఇష్టం వచ్చినట్లుగా అంటే వాళ్ళు ఊరుకుంటారనే కాదు సార్ ఇప్పుడు ఎవరిని ఎవరినైనా విమర్శించవచ్చు కాకపోతే అక్కడ విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మీరు బందర్ దాటి బయటికి వెళ్ళరంటే బందర్ ఏమన్నా మీ అడ్డానా కృష్ణా జిల్లా ఏమన్నా మీ అడ్డానా మాది కృష్ణా జిల్లానే ఎవరు ఆపుతారో ఆపణ చూస్తాం పవన్ కళ్యాణ్ గారి సభని ఎవరు ఆపుతారో ఆపణ చూద్దాం ఏ విధంగా ఆపుతారో మేము కూడా చూస్తాం ఎవరు ఆపినా కూడా ప్రజల సమస్యల నుంచి డైవర్ట్ చేయలేరు ప్రజల సమస్యల మీద మేము మాట్లాడకుండా మమ్మల్ని నిలువరించలేరు ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది ఆపడానికి ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ గారి వారాహి మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బందర్లో ఎక్కడైతే సభ నిర్వహించుకోబోతా ఉన్నామో అక్కడికి
వందల మంది వేల మంది కార్యకర్తలతో ఆయన ఒక ర్యాలీగా ఆయన వెళ్ళబోతా ఉన్నారు ఎవరు ఆపుతారో మేము కూడా చూస్తాం రైట్ చంద్రశేఖర్ గారు